వెల్కమ్ బ్యాక్. అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సాక్షాత్తు దేశ అధ్యక్షుడి భవనమైన వైట్ హౌస్ ముందు కాల్పుల కలకలం రేగింది. సందర్శకులతో వైట్ హౌస్ ప్రాంతమంతా బిజీగా ఉన్న సమయంలో ఒక వ్యక్తి తుపాకీతో లోనికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. మెటల్ డిటెక్టర్ నుంచి శబ్దం రావడంతో అలర్ట్ అయిన సెక్యూరిటీ అతన్ని ఆపేశారు. ఒక్కసారిగా అతడు గన్ తీయడంతో షూట్ చేశారు. ఈ ఘటనలో ఒక మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. గన్తో వచ్చిన వ్యక్తిని రసెల్ డాసన్ గా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇతడు తరచుగా వైట్ హౌస్ ప్రాంతానికి వచ్చేవాడని గుర్తించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన వైట్ హౌస్ సిబ్బంది సందర్శకులను నిలిపివేసి గంటపాటు అన్ని ద్వారాలను మూసివేశారు. శ్వేతభవనంలో అణువణువు గాలించారు. కేటీ తుఫాన్ ఇంగ్లాండ్ ను అతలాకుతలం చేస్తోంది. వాతావరణ శాఖ 29వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసింది. డాట్ఫోర్డ్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. పలుచోట్ల భారీగా ఆస్తులు ధ్వంసమయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హీత్రూ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. బ్రసెల్స్ ఉగ్రదాడుల తరువాత అదృశ్యమైన భారతీయుడు రాఘవేంద్ర గణేషన్ ప్రాణాలు కోల్పోయారు. బ్రసెల్స్ లో పనిచేస్తున్న ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవేంద్ర గణేషన్ మృతి చెందినట్లుగా భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. చివరిసారిగా బ్రసెల్స్ లోని ఒక మెట్రో రైలు నుంచి కాల్ చేసినట్లు అధికారులు నిర్ధారించారు. మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన పేలుళ్లలోని రాఘవేంద్ర గణేషన్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. బ్రసెల్స్ ఫేళ్లలో మృతి చెందిన వారికి బెల్జియంలో ఘనంగా నివాళులర్పించారు. వారి ఆత్మలకు శాంతి కలగాలంటూ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గత వారం బ్రసెల్స్ లో జరిగిన వరుస పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 35కు చేరింది. పాకిస్తాన్ లాహోర్ పార్కులో ఆదివారం జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 72కు పెరిగింది. దాదాపుగా 250 మంది గాయపడ్డారు. ఆదివారం సెలవు దినం కావడంతో పార్కుకు వచ్చి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ దాడులకు తెగబడ్డారు. తాలిబన్ కు చెందిన జమాతే ఉ అరార్ అనే ఉగ్ర సంస్థను ఈ ఘటనకు బాధ్యులుగా గుర్తించారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ లో ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు ఒబామా దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులతో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో వెండి రథోత్సవ వేడుక కన్నుల పండుగ సాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేద పండితుల ప్రత్యేక పూజలు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య వెండి రథోత్సవం ముందుకు కదిలింది. స్వామి అమ్మవార్లను చూసి భక్త కోటి పులకించిపోయింది. కరీంనగర్ జిల్లా వేములవాడలో శివకళ్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ పార్వతీ రాజేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించిన రథాల్లో ప్రతిష్ఠించి పురవీధుల గుండా ఊరేగించారు. టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో నెగ్గింది సౌత్ ఆఫ్రికా. 120 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ ఆమ్లా హాఫ్ సెంచరీతో అదరగొట్టగా డూప్లెసిస్ డివిలియర్స్ శ్రీలంక బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. మొదట టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. శ్రీలంక ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చినప్పటికీ మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. మొదట్లో ఓవర్కు 10 రన్ రేట్ ఉన్నప్పటికీ వరుసగా వికెట్లు పడడంతో పరుగుల వేగం తగ్గిపోయింది. మరో 3 బాల్స్ మిగిలి ఉండగానే శ్రీలంక 120 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆ తరువాత సౌత్ ఆఫ్రికా అవలీలగా టార్గెట్ను ఛేదించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఐపీఎల్ 9వ ఎడిషన్ కు ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ గా నియమితులయ్యారు. వరుసగా 2వ సీజన్ లో కూడా ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించనున్నాడు. దీనిపై జట్టు సలహాదారు రాహుల్ ద్రవిడ్ జహీర్ మంచి నాయకుడని అభివర్ణించాడు. టీమిండియాను ఫాలో అయ్యే వారిపై జహీర్ ముద్ర ఖచ్చితంగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ కెరియర్ లో 200 వన్డే మ్యాచ్ల్లో 282 వికెట్లు పడగొట్టాడు జహీర్. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో గాయపడిన యువరాజ్ సింగ్ సెమీఫైనల్కు దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. గురువారం వెస్టిండీస్తో జరిగే మ్యాచ్ సమయానికి యువీ ఫిట్ కాని పక్షంలో మనీష్ పాండేను తుది జట్టులోకి తీసుకోవాలని టీమిండియా సెలెక్టర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన 5 వన్డేల సిరీస్ లో చివరి మ్యాచ్ ఆడిన మనీష్ సెంచరీతో ఆకట్టుకుని భారత జట్టు విషయంలో కీలక పాత్ర పోషించాడు. వచ్చే నెల 28 నుంచి హైదరాబాద్ లో జాతీయ స్థాయి జూనియర్ త్రోబాల్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన లోగోను ఆవిష్కరించారు ఎంపీ కవిత. ఈ టోర్నీలో 25 రాష్ట్రాల నుంచి 1000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్ లో త్రోబాల్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో ప్రసారమవుతుంది. స్టే ట్యూన్.